భారత వాయుసేనలో నూతన విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి తెలిపారు అధునాతన సాంకేతికతపై దృ దృష్టి సారిస్తుందని వెల్లడించారు అగ్నివీర్ నియామకాలపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు భారత వాయుసేన తొంభై వార్షికోత్సవం చండీగఢ్లో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వహించిన పెరేడ్ను ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎయిర్ ఫోర్స్లో నూతనంగా ఆయుధ వ్యవస్థ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ ఆపరేషన్ బ్రాంచ్ వల్ల వాయుసేనకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు వ్యయం తగ్గుతుందని చెప్పారు శతాబ్ది ఉత్సవాల నాటికి వాయుసేనను మరింత పటిష్టంగా మార్చే బాధ్యత తమపై ఉందని అన్నారు అగ్నిపత్ స్కీమ్ ద్వారా వాయుసేనలోకి యోధులను చేర్చుకోవడం సవాళ్లతో కూడుకున్న అంశమని అన్నారు అయితే దేశ సేవ కోసం యువత సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు మనకు లభించిన అవకాశం ఇది అని పేర్కొన్నారు అగ్నివీరులకు సరైన నైపుణ్యం నాలెడ్జ్ అందించే విధంగా ఆపరేషనల్ ట్రైనింగ్ పద్ధతిలో మార్పు చేశామన్నారు ఈ ఏడాది డిసెంబర్లో మూడు వేల మందిని చేర్చుకుని ప్రాథమిక శిక్షణను ప్రారంభిస్తామన్నారు వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు వచ్చే ఏడాది మహిళా అగ్నివీరులను సైతం చేర్చుకుంటామని చెప్పారు